Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కోరికను జగన్ తీరుస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బలమైన కోరిక మొదలైంది. అదేంటంటే తనను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని. తనను అరెస్ట్ చేస్తే జైలులో తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో చూడాలని పవన్ అనుకుంటున్నట్లున్నారు. అలాగే ప్రభుత్వం మీద జనాలంతా తిరగబడతారని, జగన్ పైన కూడా బాగా వ్యతిరేకత వస్తుందని పవన్ అనుకుంటున్నారేమో. అందుకనే తనను అరెస్ట్ చేయండి అంటూ పదే పదే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మొన్ననే నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి పేరుతో జనసేన ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను 217ని చింపేశారు. జీవో కాపీలను చింపివేయడం నేరమైనా తాను చింపేస్తున్నట్లు చెప్పారు. జీవో కాపీలను చింపినందుకు తనను ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చనే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఉన్నట్లు కనబడడం లేదు. జీవో కాపీలను చింపేస్తేనో తగలబెడితేనో ప్రభుత్వం ఎందుకు కేసులు పెడుతుంది, ఎందుకు అరెస్టులు చేస్తుంది? అలాగే చేసేటట్లయితే మొన్న ఉద్యోగుల సమ్మెలో పీఆర్సీ జీవోల కాపీలను చింపేసినందుకు, తగులబెట్టినందుకు కొన్ని వందల మంది పైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేసుండాలి. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా పవన్ పైన కేసు నమోదవుతుందని అనుకోవట్లేదు. కేసే నమోదు కాకపోతే ఇక అరెస్టు ప్రస్తావనే ఉండదు. ఆ మధ్య నారా లోకేష్ కూడా తనపైన కేసులు పెట్టండి, అరెస్టు చేయండి, జైలుకు పంపండి అంటూ తెగ హడావిడి చేసిన విషయం తెలిసిందే. చాలాసార్లు హడావిడి చేసిన తర్వాత ఫైనల్గా గుంటూరులో ఒక యువతిని ఆమె ప్రియుడే హత్య చేసిన ఘటనలో టీడీపీ ఓవర్ యాక్షన్ చేసింది. ఆ సందర్భంగా పోలీసులు లోకేష్ మీద కేసు నమోదు చేశారు. మొదటిసారి లోకేష్పై కేసు నమోదవడాన్నే స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వాళ్ళు కేసు పెట్టినంతగా బెల్డా పెంచుకున్నది టీడీపీ ఎల్లో మీడియా. కారణం ఏదైనా లోకేష్ కోరిక ఆ విధంగా కొంత తీరింది. మరి తాజాగా పవన్ కోరికను జగన్ ఎప్పుడు తీరుస్తారో ఏమో.